ప్రియనేస్తమా రా, ఏమనుకుంటున్నావా? నీ కష్టాలు పోవని, నువ్వు అనుకుంటున్నావా నీ అప్పులు తీరవని, నువ్వు అనుకుంటున్నావా నీకు స్వస్థత కలగదని, నువ్వు అనుకుంటున్నావా నీకు సంతానం రాదని, నువ్వు అనుకుంటున్నావా నీ కుటుంబం మారదని, నువ్వు అనుకుంటున్నావా చనిపోతే బాగుండు అని, నీ సమస్యలకు జవాబు యేసయ్యా. యేసయ్యా నీ కన్నీళ్లు తుడిచి నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. నీ పాపాలన్నీ క్షమించి నీకు సింహాసనాన్ని ప్రసాదిస్తాడు. రా, ఈరోజు నిన్ను దీవిస్తాడు. యేసునందు ప్రియమైన దేవునికి బిడ్డలారా, దేవాదేవుడు మనల్ని ప్రేమించి మన పట్ల కలిగి ఉన్న గొప్ప ఉన్నత ఉద్దేశాన్ని బట్టి ఈ సమయంలో మనందరం కూడి దేవుడు మాట వినటానికి జగత్ రక్షకుడు, లోక విమోచకుడు, సర్వసృష్టికి ఆధారభూతుడు యేసయ్య ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ఎంతగానో ప్రభువుని స్తుతించుటకు, ఎంతైనా నమ్మదగిన దేవుడు, నమ్మకమైన దేవుడు, కరుణా వాత్సల్యం కలిగిన అద్వితీయ సత్యదేవుడు. యేసుక్రీస్తు నామంలోని ఈ ప్రోగ్రాం చూస్తున్న మీరందరూ కూడా బాగున్నారా? ప్రభు యొక్క కృప ద్వారా మీకు దేవుడు దయా కటాక్షాలు నిత్యము అనుగ్రహించి మిమ్మల్ని దీవించి సమృద్ధి జీవంలో నడిపించును గాక. యేసుక్రీస్తు యొక్క వాక్యం ద్వారా మీరు సత్యంలో నుంచి సర్వసత్యంలో ప్రవేశించాలని ప్రభువైన యేసు ఆశిస్తున్నారు, కోరుకుంటున్నారు. మీ జీవితంలో మీకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితులు కూడా మిమ్మల్ని ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా ఆందోళన గురి చేసి ఉండొచ్చు. చాలా బాధల్లో మీరు చిక్కుపోయారు, చాలా కష్టాల్లో ఇరుక్కుపోయారు. మిమ్మల్ని రక్షించేవాళ్ళు లేదని మీరు అనుకుంటున్నారు. చాలా అప్పుల్లో చిక్కుపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. యేసుక్రీస్తు వాక్యం తెలియక నశించిపోతున్న కొంతమంది ఉన్నారు. ఈ ప్రోగ్రాము ప్రజలని ఉద్దేశించి ప్రజల కుటుంబాల్లో ఉన్నటువంటి ఆత్మీయ స్థితిగతులను సరిచేయాలని దేవుడు మాట్లాడుతున్నమాట. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. యేసునందు ప్రియ సహోదరి సహోదరుడు, దేవుడు మిమ్మల్ని ప్రేమించి బైబిల్లో నుంచి ఒక మాట దేవుడు యొక్క వాక్యం తెలియజేస్తుంది. ద్వితీయోపదేశ కాండం 33:29 మనం చూస్తే యేసుక్రీస్తు వాక్యంలో తెలియజేస్తుంది. ఏంటో తెలుసా? ఓ ఇజ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, రక్షించబడిన నిన్ను పోలిన వారు ఎవరున్నారు? ఓ ఇజ్రాయేలు, ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, రక్షించబడిన నిన్ను పోలిన వారు ఇక్కడ లేరు అని దేవుడు యొక్క వాక్యం తెలియజేస్తుంది. మన ప్రేమించిన దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చిన నిజమైన సజీవమైన సర్వాధికారి అయిన సర్వలోక రక్షకుడైన దేవుడు. ఆయన ప్రేమించే దేవుడు, చేరదీసి ఆదుకొని ఆదరించి అంచెలంచెలుగా నిలబెట్టి లేవనెత్తి బలపరిచి కృప చూపించే కృప సత్య సంపూర్ణుడు, దయా దాక్షిణ్య పూర్ణుడు, చేరదీసే దేవుడు, ఆదుకునే దేవుడు, ఆదరించే దేవుడు, పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించే దేవుడు. యేసునందు సహోదరి సహోదరుడా, నిన్ను ప్రేమించిన ప్రేమగల దేవుడు ఆయన మనతో మాట్లాడుతున్న మాటను గుర్తిద్దాం. మన పట్ల రక్షణ రక్షించే దేవుడు ఉన్నాడని, ఆయన ప్రతి విషయం నిన్ను రక్షిస్తాడని, శిక్ష నుంచి తప్పిస్తాడని, సమాధానం నీకు ప్రసాదిస్తాడని నువ్వు గుర్తించాలని ప్రభు యొక్క వాక్యం చెబుతుంది. నేను చాలా సమస్యలు ఇరుక్కుపోయినండి, కష్టాలు ఇరుక్కుపోయినండి, బాధల్లోకి వెళ్ళిపోయినండి, ఆవేదనకు గురవుతున్న స్థితిలో ఉన్నానండి, నన్ను బాగు చేసేవాళ్ళు ఎవరూ లేదండి, నన్ను దీవించేవాడు ఎవరూ లేదండి, నన్ను ఆదుకునేవాళ్ళు ఎవరూ కనిపించట్లేదండి, ఎవరి సహాయాన్ని నా జీవితంలో కనిపించట్లేదండి అని మీరు అనుకుంటున్నారా? మిమ్మల్ని రక్షించేవాళ్ళు ఇక లేదనుకుంటున్నారా? రక్షించేవాళ్ళు మీకు దూరమైపోయారు అనుకుంటున్నారా? యేసు వాక్యం ద్వారా యేసు నీతో మాట్లాడుతున్న మాట ఒకటే, సహోదరి సహోదరు, నిన్ను ప్రేమించిన దేవుడు, నిన్ను కాపాడే దేవుడు, నిన్ను రక్షించి సంరక్షించి సహాయం చేసే దేవుడు ఆయన ఆదుకొని నిన్ను ఆహ్వానిస్తున్నారు, నిన్ను ప్రేమతో పిలుస్తారు, నీ కన్నీళ్లు తుడుస్తారు, నీ కష్టాల నుంచి నిన్ను విడిపిస్తారు, నీ సమస్య పరిష్కారం చేస్తారు. నువ్వు ఆవేదన చెందొద్దు, నిన్ను రక్షించువాడు, నువ్వు రక్షణ పొందాలని, బాధ మనసు పొందాలని, బాప్తీసం తీసుకోవాలని ప్రభు ఈరోజు నీతో వాక్యం ద్వారా నాతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. మనం దేవుడి మాట ద్వారా బలపరచబడాలని ప్రభు ఆశిస్తున్నారు. ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలు, ఎన్నో బాధలు, ఎన్నో ఆవేదనలో కూడిన పరిస్థితులు ఎదురైనప్పుడు ఏం చేయాలి? యేసు వైపు చూడాలి, యేసు మీద ఆనుకోవాలి, యేసయ్య మీద ఆధారపడాలి. ఏమవుతుందో నా జీవితం, ఇక నా జీవితం అయిపోయింది, నా పరిస్థితుల్లో సుఖం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు, ఆనందం లేదు, ఆరోగ్యం లేదు అనుకుంటున్న తల్లి, చెల్లి,
తమ్ముడు అన్న ఎన్నోసార్లు నిన్ను దేవుడు కాపాడానమ్మా. నిన్ను కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు. నిన్ను కాపాడే దేవుడు విడువడు, మరువడు, ఎడబాయదు. నిన్ను కాపాడే దేవుడు అరచేతులు చిక్కుకున్నాడు, నిన్ను విడిచిపెట్టని సమాధానకర్త అయి ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో నా జుత్తులు ఈ కష్టాలు పోవని, నువ్వు అనుకుంటున్నావేమో ఈ బాధలు పోవని, నువ్వు అనుకుంటున్నావేమో ఈ సమస్యలు పరిష్కారం కావని. దేవుడు అంటున్నవాడు తెలుసా, నేను నీకు సమస్యలన్నీ పరిష్కారం చేస్తాను, నేను నిన్ను ఆదుకుంటాను, నేను నిన్ను ఆదరిస్తాను, నేను నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాను, మేలుకరంగా చేస్తాను, కృపా సహితము నీ పట్ల కృపా క్షేమాభివృద్ధికి చూపిస్తానని యేసు ప్రేమతో ఆహ్వానిస్తున్నారు, యేసు ప్రేమతో పిలుస్తున్నారు. వస్తావా ఈరోజు, యేసు నిన్ను దీవించులాగన. వస్తావా ఈరోజు, యేసు నిన్ను ఆశీర్వదించులాగన. వస్తావా ఈరోజు, యేసు నిన్ను పైకి లేవనెత్తులాగన. కృప చూపించే దేవుడు, కృపా సత్య సంపూర్ణుడు, దయా దాక్షిణ్య పూర్ణుడు. చాదీసి ఆదుకొని, ఆదరించి ఆశీర్వదించి, మేలు చేసి కీడు తొలగించి, అపాయం తప్పించి అంధకారం నుంచి విడిపించి విమోచకుడైన దేవుడు యేసయ్య. తల్లి, చెల్లి, తమ్ముడు, అన్న, అయ్యా, అక్క, యేసువే చూడండి, ఈ యవన కాలంలో ఉన్నావు, నువ్వు నడవయసులో ఉన్నావు, నువ్వు ఎన్నో సంవత్సరాలు సంఘానికి ఏ తెలుతున్నావు, కానీ రక్షణ పొందావా, బాప్తిసం తీసుకున్నావా, మారు మనసు కలిగి ఉంటున్నావా, పరలోక రాజ్యవైపు చూస్తున్నావా, పరిశుద్ధాత్మ కార్యాలు దేవుడు చేస్తాడని నమ్ముతున్నావా? దేవుడు యొక్క వాక్యం తెలియజేయబడుతుంది. ఎన్నో కష్టాల్లో చిక్కుకుపోయానన్నయ్యా అంటున్నావా? ఎన్నో బాధలు చిక్కుకుపోయాను అంటున్నావా? ఎన్నో సమస్యలు ఇరుక్కుపోయాను అంటున్నావా? యేసుని ఆదుకోవాలని, ఆదరించాలని అంచరించుగా పైకి లేవనెత్తని ఉద్దేశం కలిగి ఉన్నాడు. నీ వ్యాపారంలో చిక్కుకుపోయావా? అప్పుల చేత చిక్కుకుపోయావా? అనారోగ్యంలోని ఎన్నో రోగాలతో బాధపడుతూ ఆవేదన చెందుతున్నావా? ఎవరు నాకు లేదని నువ్వు అనుకుంటున్నావా? నా చెయ్యి అందరూ విడిచిపెట్టేసాననుకుంటున్నావా? నిన్ను అందరూ మర్చిపోయాలనుకుంటున్నావా? నీకు అందరూ దూరమైపోయాలనుకుంటున్నావా? సహోదరి, సహోదరుడా, రా. దేవుడు నిన్ను ప్రేమతో ఆయన వాక్యం ద్వారా పిలుస్తున్నాడు. ఆయన వాక్యం ద్వారా నువ్వు బలపరచబడతావు, ఆయన వాక్యం ద్వారా నువ్వు దీవించబడతావు. రా, ఎక్కడ ఉన్నా సరే దేవుడు వాక్యాన్ని నువ్వు విన్నట్లయితే, దేవుడు వాక్యాన్ని నువ్వు వినినట్లయితే ఆ వాక్యమే నిన్ను బలపరుచుద్ది, ఆ వాక్యమే నిన్ను ఆదుకుంటుంది, ఆ వాక్యమే నిన్ను ఆదరించుద్ది, ఆ వాక్యమే నిన్ను ఆశీర్వాదకరంగా, ఆశీర్వాద దిశగా నడిపించుద్ది. సహోదరి, సహోదరుడా, యేసు నిన్ను ప్రేమించి సజీవ లెక్కలో ఉంచావు. ఎంత మాత్రం నిన్ను విడిచిపెట్టలేదు, ఎంత మాత్రం నిన్ను వదిలిపెట్టలేదు, ఎంత మాత్రం నిన్ను మర్చిపోలేదు, ఎంత మాత్రం నీకు దూరమైపోలేదు. ఆయన కటాక్షము, ఆయన కరుణ, ఆయన దయ, ఆయన ఆదరణ ఇచ్చే దేవుడు నిన్ను ప్రేమించాడు. ఆయన ప్రేమ గల దేవుడు, పరిశుద్ధాత్మ కార్యాలు నీ జీవితంలో చేస్తాడమ్మా. యేసు వైపు చూస్తావా ఈరోజు? యేసుకి నువ్వు అప్పగించుకుంటావా? యేసు నిన్ను ప్రేమిస్తున్నారు. నన్ను రక్షించేవాళ్ళు లేదు అని నువ్వు కృంగిపో మాకు. బైబిల్లో నుంచి దేవుడు చెప్తున్న వాక్యాన్ని గమనించు. రూతు గ్రంథంలో నుంచి 16వ వచనం మనం చూద్దాం. పరిశుద్ధుడైన దేవుడు అక్కడ ఏ వాక్యం రాయబడుతుందంటే, ఇక్కడ నయోమి అనే ఒక అత్తగారు ఉంటుంది. ఆమె యూదా బెతలహేము నుంచి మోయాబు ప్రాంతానికి వెళ్తుంది. అక్కడ వెళ్ళిన తర్వాత ఆమె ఏమవుతుంది, మోయాబు దేశంలోని ఉన్న భర్తను పోగొట్టుకుంటుంది. నయోమి అనే వ్యక్తి భర్తను పోగొట్టుకుంటుంది. తర్వాత ఇద్దరు కొడుకులు ఉంటారు. ఆ కొడుకులకి ఇద్దరికి పెళ్లి చేసుద్ది, చిన్న కొడుక్కి, పెద్ద కొడుక్కి. ఒక కోడలి పేరు రూతు, ఒక కోడలి పేరు వార్ప. అయితే ఇద్దరు కొడుకులు చనిపోతారు, ఒంటరిగా మిగిలిపోతుంది. ఏం చేయాలి అర్థం కాదు. ఏమనుకుంటుందంటే, ఇంకా నా స్వదేశము యూదా బెత్లహేము వెళ్ళిపోదామని చెప్పేసి ఆ యొక్క నయోమి అనుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఇద్దరు కోడల్ని పిలిచి ముద్దు పెట్టుకొని, అమ్మా, ఇక మీరు మంచి జీవితం జీవించండి, ఇంకా మీరు వివాహం చేసుకుని మీ జీవితాన్ని ఆరంభించండి అని చెప్పి అన్నప్పుడు, ఈ నయోమి యొద్దకి వచ్చినటువంటి వార్ప ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతుంది. కానీ రూతు అయితే వెళ్ళదు. రూతమ్మ గారు నయోమిని ముద్దు పెట్టుకొని, నాత, ఇదిగో నీ దేశమే నా దేశం, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. చూసారా ఎంత గొప్పగా ఒప్పుకుందో. బైబిల్లో నుంచి దేవుడు తెలియజేయబడుతున్న మాట ఇది. మన జుత్తులు మనం గుర్తించాలి సత్యం. రోమపత్రిక 10:9 వచనంలో యేసు క్రీస్తు ప్రభు అని, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకుంటే రక్షణ, విమోచన, యేసు నామం ఒప్పుకుంటే చాలు. మన జీవితంలో ఆ నామంలో నుంచి మనకు రక్షణ ప్రసాదించబడుతుంది, ఆ నామంలో మనకి విడుదల కలిగించబడుతుంది, విమోచన కలిగించబడుతుంది, మేలు కలుగుతుంది, దీవెనకరమైన జీవితం అనుగ్రహించబడుతుంది. యేసు మనల్ని ప్రేమించి మనతో వాక్యంతో మాట్లాడుతున్నమాట. ఈ రూతమ్మని వెళ్ళి మంచి భవిష్యత్తు జీవించమ్మా, మోయాబు దేశంలో నీకు ఇష్టమైన వివాహం చేసుకో,
మళ్ళా కొత్త జీవితం ఆరంభించు, నా కొడుకు చనిపోయాడు కదా అని నయోమి చెప్తే రూతమ్మ అంటుంది, లేదత్త నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ దేశమే నా దేశము. నయోమి అత్త నువ్వెక్కడైతే పాతి పెట్టబడతావో అక్కడ నేను కూడా పాతి పెట్టబడతాను అని దేవుడి యొక్క ఉన్నతమైన యూదా బెత్లెహేము కోరుకుంటుంది రూతమ్మ. తిరిగి మా అత్తతో పాటు యూదా బెత్లెహేముకి వచ్చుద్ది. యేసుక్రీస్తు యొక్క వాక్యం కూడా నీతో మాట్లాడుతున్న మాట ఇది, ఎన్ని సంవత్సరాల నుంచి మోయాబు అనే లోకంలో జీవించావో యూదా బెత్లెహేము అనే దేవుడిలో జీవిస్తున్నావా దేవుడు అడుగుతున్న మాట. మోయాబు అనేటువంటి లోక ఆశ నుంచి, నేతల ఆశ నుంచి, శైలాశ నుంచి నీ దేవుడే నా దేవుడు, ఓ ఇజ్రాయేలు నీ భాగ్యం అంత గొప్పది, రక్షించబడి నిన్ను పోలిన వారి కూడా లేదు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నట్టుగా మనం తెలుసుకోవాల్సిన ఉన్నతమైన సత్యం ఇది. మనం ఏ రోజైతే ఏనాడైతే ప్రభు వైపు తిరిగి ప్రభు మీద ఆనుకొని దేవా నీవే నా దేవుడు, నీవే నా రక్షకుడు, నీవే నా విమోచకుడువు, సమర్థుడవు, సజీవుడవు, శక్తివంతుడవు, కరుణా వాత్సల్యం గల దేవుడు అని ప్రార్థిస్తే, ప్రార్థన చేస్తే లోకం నుంచి, లోకాశల నుంచి, మోయాబు నుంచి, ప్రాంతం నుంచి, ఆశల కోరికల నుంచి, పీడించబడుతున్న అపవిత్ర ఆత్మ నుంచి దేవుడిని విడిపించి విమోచించి విముక్తిని ప్రసాదిస్తాడు. సహోదరి సహోదరుడా, నలిగిపోతున్నావేమో, నా కొడుకు బాగుపడ్డని నువ్వు అనుకుంటున్నావేమో, ఆవేదన చెందుతున్నావేమో, నా భర్త మారడనుకుంటున్నావేమో, నా కుటుంబం సరిచేయదనుకుంటున్నావేమో, నా సమస్యలు పరిష్కారం ఇక కావనుకుంటున్నావేమో. కరుణగల దేవుడు, దయగల దేవుడు, జాడగల దేవుడు, చాదీసే దేవుడు, ఆదుకునే దేవుడు, నిన్ను ఆదరిస్తారు, నిన్ను ఆశీర్వదిస్తారు, నీకు మేలు చేస్తారు, నిన్ను కీడు నుంచి, అపాయం నుంచి, ప్రమాదం నుంచి విడిపించి విమోచన ప్రసాదిస్తారు, నీ కన్నీళ్ళని తుడుస్తారు, నీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తారు, సమాధానకరమైన జీవితాన్ని దేవుడికి అనుగ్రహిస్తాడమ్మా. యేసు అక్కడే చెప్తున్నారు, నేను రక్షించేవాళ్ళు లేదనుకోవద్దు, నీకు సాయం చేసేవాళ్ళు లోకంలో ఎవరు లేరు, మనుషులు వలన నీకు రక్షణ కలగదు, యెహోవా వలన నీకు రక్షణ కలుగుతుంది, యెహోవా వలన నీకు సహాయం కలుగుతుంది. మనుషులు నమ్మద్దు, రాజులు నమ్మద్దు, అధికారులను ఆశ్రయించొద్దు. మరి ఏం చేయాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుడి వైపు చూడాలి, దేవుడి మీద అనుకోవాలి. దేవుడే శరణమని, సర్వమని, జీవమని, జీవితమని, ఆధారమై ఉన్న దేవుడిని, ఆశ్రయోగ్యమైన దేవుడిని యేసు మీద అనుకో. యేసే రక్షిస్తాడు, బంధువులు నీ రక్షించారు, ఊబిలో ఉన్నావు, జిగట గల దొంగ ఊబిలో ఉన్నావు, నాశనకరమైన గుంట్లో ఉన్నావు, నిన్ను ఎవరు కాపాడలేదు, ఎందుకంటే అందరూ కూడా నీతిమంతులు లేరు, ఒక్కరు కూడా లేరు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి దేవుడు మాత్రం నీకు సహాయం చేయగలడు. పాపం చేసిన మనుషులు నీకు సహాయం చేయలేదు, పాపం చేసిన బంధువులు నీకు సహాయం చేయలేదు. నువ్వు ఎంతసేపు మోయాబు దేశంలో పూజించి ఆలోచించు, మోయాబు అంటే పాపము, మోయాబు అంటే విభచారం, మోయాబు అంటే లోకాశలతో జీవించే దేశం అది. అక్కడ నష్టపోయింది రూతమ్మ, నష్టపోయింది నయోమి, నష్టపోయింది భర్తను పోగొట్టుకుంది నయోమి, కొడుకును పోగొట్టుకుంది నయోమి, రూతమ్మ కూడా భర్తను పోగొట్టుకుంది, ఏడుస్తుంది, నాకు నీ దేవుడు కావాలి అత్తమ్మా, నీ దేవుడు నా దేవుడు అని చెప్పింది. ఎంత మంచి ప్రేమ చూడండి, ఈ రోజుల్లో భార్యకి భర్తకి ప్రేమ ఉందా, అత్తకి కోడలికి ప్రేమ ఉందా, అమ్మకి నాన్నకి ప్రేమ ఉందా, చిన్న కొడుక్కి పెద్ద కొడుక్కి అన్నదమ్ములకి ప్రేమ ఉందా, అక్క చెల్లికి ప్రేమ ఉందా, లేదు. ఎవరు బతుకులు వాళ్ళు బతుకుతానికి ఇష్టపడుతున్నారు, నా కుటుంబం, నా భార్య, నా కూతురు అంటున్న వాళ్ళే రేపు విడిపోతున్నారు, విడాకులు తీసుకుంటున్నారు. నిజమైన ప్రేమ అనురాగం ఆప్యాయత ఉండట్లేదని ప్రభు ఎంతగానో బాధపడుతున్నారు. లోకం అంతా గతించిపోతుంది, ప్రేమ నశించిపోతుంది, ఈ లోకంలో స్వార్థ ప్రియులు, బెంకింలాంటి వాళ్ళు, ధనాపేక్ష గల వాళ్ళు ఎక్కువ మంది అయిపోతున్నారని దేవుడు యొక్క వాక్యం చెబుతుంది. ఈరోజు అనేక మంది అవనస్తులు, అమ్మ మీద ప్రేమ లేదు, నాన్న మీద ప్రేమ లేదు, మనుషుల మీద లోక ప్రేమ, లైంగిక ప్రేమతో ప్రేమించుకుంటున్నాము, మేము ప్రేమ పెళ్లి చేసుకుంటాము, లేదా మేము చనిపోతాము అనేవాళ్ళు ఎంతోమంది. మరి ఎంతోమంది సహోదరి సహోదరుడా, దేవుడిని ప్రేమించి, దేవుడిని సజీవ లెక్కలు ఉంచి, దేవుడిని ఆదుకొని ఆదరించి అంచెలంచెలుగా నిన్ను ఆశీర్వదిస్తారు. ఎన్నో ఉపకారాలు చేశారు, ఎన్నో మేలులు చేశారు, ఎన్నో కీడులు, అపాయాలు, ప్రమాదాలు, విపత్తులు, ఇబ్బందుల నుంచి దేవుడిని విడిపించారు. ఎన్నో శాపాలు ప్రజలు తాకి, ప్రజలు చెడగొడుతుంటే దేవుడు శాపం నుంచి నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. రక్షణ పొందాలి. నీ కొడుకు ఎక్కడ చెడిపోకుండా దేవుడే శాపం నుంచి కాపాడుతాడు, నష్టం నుంచి కాపాడుతాడు, రక్షిస్తాడు. ఆయన రక్షించాలంటే నువ్వు రక్షణ పొందాలి, నువ్వు బాప్తిస్మం తీసుకోవాలి, నువ్వు మారు మనసు పొందాలి. దేవుడు సంఘానికి వెళ్ళాను, దేవుడి యొక్క వాక్యం విన్నాను,
అయిపోయింది, కానుకిచ్చాను, అయిపోయింది, వచ్చేసాను అనుకుంటున్నావు. కానీ నువ్వు రక్షణ పొందావా? ఓ ఇజ్రాయేలు, నువ్వు రక్షణ పొందావా? దేవుని బిడ్డగా పిలువబడుతున్న నువ్వు మారు మనసు పొందావా? దేవుని బిడ్డగా పిలువబడుతున్న నీవు ఓర్పు కలిగి సహనం కలిగి ఉన్నావా? దేవుని బిడ్డగా పిలువబడుతున్న నీవు మారు మనసు పొంది ఆత్మ ఫలాలు కృపా వరాలు కలిగి ఉన్నావా? దేవుని నేను అడుగుతున్నమాట. సూర్యుని కింద నడుపడు ప్రయాసంతా వ్యర్థం బైబిల్లో దేవుడు చెప్తున్నాడు. హృదయ వ్యర్థం బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తున్నమాట. నువ్వు ఏదో చేతి యేసుని నమ్మావో, ఏదో చేతి యేసుని తెలుసుకున్నావో, ఏదో చేతి యేసు చేతికి వచ్చావో, ఆ రోజు నీ జీవితం మార్చుకోవాలి, నీ మనసు మార్చుకోవాలి, యేసును సొంత రక్షకుడుగా అంగీకరించాలి. నాకు 19 సంవత్సరాల వయసప్పుడు యవన కాలంలో యేసును దర్శించదు, యేసును క్షమించదు, యేసును ప్రేమించదు, యేసును పాపం చుడిపించదు. నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను, భయంకర వ్యాధిలో ఉన్నాను, అనారోగ్యంలో ఉన్నాను, ఎవరు నన్ను కాపాడలేకపోయారు, ఎంతోమంది సహాయం అందించాను, ఎవరు నన్ను రక్షించలేకపోయారు, యేసు వచ్చి నన్ను తాకారు. 2000 సంవత్సరం జనవరి 16వ తారీఖున యేసు నాకు రక్షణ బాప్తిస్మాన్ని ప్రసాదించాను. నీటి మూలంగా, ఆత్మ మూలంగా దేవుడు ప్రసాదించిన గొప్ప రక్షణ బట్టి ఈరోజు మీ ముందు నిలబడి దేవుడికి సాక్షిగా మీకు దేవుడి గురించి ప్రకటిస్తూ ముందుకు కొనసాగుతున్న కృపను దేవుడు దయచేశారు. ఇందుని బట్టి దేవుడికి అంతగానో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. తల్లి, నువ్వు లెగిచ్చరా, నీ స్థితిని నీ పరిస్థితిని మార్చే దేవుడి వద్దకరా. రూతమ్మ ఏం చేసింది తెలుసా? అక్కడ ఉన్నటువంటి ఒక ఉన్నతమైన వివాహాన్ని చేసుకుంది. ఇజ్రాయెల్ దేశం వచ్చేసింది, యూదా బెత్లెహేము వచ్చేసింది, చిన్న పని చేసుకుందాం అని చెప్పేసి వెళ్ళింది. ఆ పని చేసుకున్న యజమానే ఆమెను ఇష్టపడతాడు, వివాహం చేసుకుంటుంది, ఆమె జీవితం మంచిగా బోయాజు అనే వ్యక్తి వివాహం చేసుకుంటాడు. ఎంతగానో మంచిగానో తన కుటుంబం మార్చబడుతుంది. నీ దేవుడే నా దేవుడు అంది, యూదా బెత్లెహేముకు వచ్చేసింది, యేసుని దేవుడిగా ఇష్టపడింది, రక్షించబడింది. నీ జనమే నా జనం అంది. రూతమ్మలో చుట్టాలు బోయాజు వివాహం చేసుకున్నాడు, మంచి జీవితాన్ని మళ్ళీ ఆరంభించింది. నువ్వు ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా నీకు మంచి జీవితం దొరకదు, ఎంతమంది వద్దకెళ్ళినా నీకు ఏ విధమైన సహాయము అర్థించదు, దొరకదు. నువ్వు యేసు వద్దకు వచ్చి యేసు వైపు తిరిగి యేసుకు నువ్వు అప్పగించుకోగలిగితే, యేసు నీవే శరణం, నీవే ఆధారం, నీవే ఆశ్రయదుర్గం, నీవే ఆపత్కాలంలో నమ్మదైన సహాయకుడుని విశ్వాసముతో నిబ్బరం కలిగి నువ్వు యేసు క్రీస్తు వద్దకు వచ్చి యేసయ్య వైపు నాకు చూడాలి అని ప్రభు యొక్క వాక్యం అనేది తెలియజేస్తుంది. కష్టాల్లో, కన్నీటిలో, బాధల్లో, వేదనలో, ఆవేదనలో, దుఃఖంలో, అశాంతిలో ఉన్నావా? దిగులు పడద్దు, చింతించవద్దు, ఆవేదన చెందొద్దు. అండగా నిలుస్తాడు, కొండగా నిలుస్తాడు, అంచెలంచెలుగా ఆదుకుంటాడు. నీకు రక్షణ నీ కుటుంబంలో నీ భర్త రక్షణ పొందలేదా? రక్షణ ప్రసాదిస్తాడు. నీ కొడుకు కానీ నీ కూతురు కానీ బాప్తిస్మం తీసుకోలేదా? రక్షణ పొందలేదా? రక్షణ ప్రసాదిస్తాడు. ఆదిపైన నీ కుటుంబాన్ని వెలిగిస్తాడు, ఆదిపైన నీ జీవితాలు మార్పునకు, మారు మనసునకు ప్రసాదిస్తాడు. కన్నీళ్ళని తుడుస్తాడు, సమస్యలన్నీ పరిష్కారం చేస్తాడు. సమాధానకర్త అయిన దేవుడు ఆయన, సృష్టికి కారణభూతుడైన దేవుడు, ఇజ్రాయేల దేవుడు ఆయన, మర్చిపోని దేవుడు, విడిచిపెట్టిన దేవుడు, ఎడబాయని దేవుడు, ఆదియు అంతమై ఉన్న దేవుడు, కృపగల దేవుడు, కనికరం గల దేవుడు, దయగల దేవుడు, జాలిగల దేవుడు, చాలదీసే దేవుడు, మహిమా స్వరూపుడు, జీవాధిపతి అయిన దేవుడు, జీవమున్న దేవుడు, రోషమున్న దేవుడు. ఆయన నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు, ఆయన ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు. వస్తావా ఈరోజు ఆయన వద్దకి, సహోదరి సహోదరుడా, పొందుతావా రక్షణ? యేసుని సొంత రక్షకుడుగా ఇష్టపడతావా, అంగీకరిస్తావా, మనసు మార్చుకుంటావా, నామకాదు జీవితాన్ని మానుకుంటావా, మారు మనసు పొందుతావా, నిత్యరాజ్యవాసాలుగా మారుతావా? దేవుడిని కటాక్షిస్తాడు, దేవుడిని కుటుంబం దర్శిస్తాడు, దేవుడిని కన్నులు తుడుస్తాడు, దేవుడిని సమస్య పరిష్కారం చేస్తాడు, దేవుడు ఆదరిస్తాడు, ఆదుకుంటాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, నిలబెట్టి, లేనెత్తి, బలపరిచి, కృప చూపుతాడు, అంచెలంచెలుగా అంతకంతకు నిలబెడతాడు, అంచెలంచెలుగా అంతకంతకు సకల సమృద్ధిని ప్రసాదిస్తాడు. రా, ఈరోజు దేవునితో మాట్లాడుతున్న మాటను గుర్తించమ్మా. యేసు వైపు చూడు, క్రిందిపోమాకు, దిగులు పడమాకు, నలిగిపోమాకు. పరిశుద్ధంగా తెలియజేయబడుతున్న మాటను చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం చూస్తే అక్కడ ఏముందో తెలుసా? సల్మానును, బోయాజును కనెను, రూతు అని రాయబడి ఉంది. అంటే ఏ దేశం నుంచి ఏ దేశం వచ్చింది, ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం వచ్చింది, ఏ వంశం వల్ల నుంచి ఏ వంశంలోకి వచ్చింది చూడండి. ఇజ్రాయేల్ వంశంలోకి వచ్చేసింది.
అబ్రహాం వంశంలోకి వచ్చేసింది, దావీదు వంశంలోకి వచ్చేసింది, దేవుడి ప్రజల్లోకి వచ్చింది. అక్కడ మోయాబు దేశంలో పుట్టింది, మోయాబు దేశంలో పెరిగింది, మోయాబు దేశంలో వివాహం చేసుకుంది ఏమి కొడుకుని. కానీ భర్త మరణించిన తర్వాత వచ్చింది బోయాజు వివాహం చేసుకుంది, ఇజ్రాయెల్ ప్రజల్లో చేర్చబడింది. ఆమె పేరు జీవగంధంలో రాయబడింది, ఆమె గురించి బైబిల్ గ్రంథంలో దావీదు వంశావళిలో ఉంది. ఆ దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తున్నారమ్మా. నువ్వు వస్తావు ఈరోజు ఆయన దగ్గరికి, నీ పేరు భూమి మీద శాశ్వతమైనది కాదు, నీ పేరు పరలోకంలో జీవగంధంలో ఉండాలని దేవుడు ఆశిస్తున్నారు. జీవగంధంలో నీ పేరు ఆయన రాసుకోవాలంటే నువ్వు ఈ లోకంలో రక్షణ బాధ్యత్వం మారి మనసు పొందాలని ప్రభు ఆశిస్తున్నారు. ప్రభు ఏ చూడు, నోటితో ఒప్పుకో, ఉదయంతో విశ్వసించు. ప్రభు నిన్ను కనకరిస్తారు, నిన్ను కటాక్షిస్తారు, నిన్ను ఆదుకొని ఆదరించి అంచెలు అంచెలుగా నిలబెట్టి లేవనెత్తి బలపరిచి కృప చూపుతారు. కన్నీళ్ళని తుడిచి సమస్యలను పరిష్కారం చేసి సమాధానం ఇచ్చే దేవుడుగా నిన్ను ప్రేమిస్తున్నారు. మోయాబు దేశంలో మరణించకుండా యూదా బెతలేహేముకి వచ్చి ఆమె జీవితాన్ని ఒక చైతన్యవంతంగా మార్చుకుంది, పాద చేతులు వదులుకుంది. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ దేశమే నా దేశం అంది. ఈ రోజుల్లో జీవించి ఈ లోకంలో ఎక్కడి నుంచి నీకు సహాయం రాకపోయినా సరే పరలోకమందున్న దేవుడు ఎదుకి నువ్వు తిరిగితే ఆయన ఇప్పుడు నీ చేతులు చాచితే రాజుల నుంచి రాని సహాయాన్ని నీకు ఆయన దగ్గర నుంచి వచ్చింది. ఉచితంగా సమకూరుస్తాడు ఆయన నీకు సహాయాన్ని, నీ కన్నులు తుడుస్తాడు. అయ్యో నేను విసిగిపోయాను జీవితంలో, ఎంతో సంతోషాన్ని పోగొట్టుకున్నాను, మనశ్శాంతి పోగొట్టుకున్నాను, ఉన్నవన్నీ పోగొట్టుకున్నాను, నాకు ఇక జీవితంలో చావు తప్ప వేరే మార్గం లేదు, చావు తప్ప వేరే అవకాశం కనిపించట్లేదు, ఎంత ప్రయత్నం చేసినా తెలుకోలేకపోతున్నాను, కోలుకోలేకపోతున్నాను అనుకుంటున్నాను. తమ్ముడా చెల్లి, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడమ్మా. నీ కోసం రెండు చేతులు చాచి ఆయన ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ఆయన సింహాసనం దగ్గర కరుణాపీఠం ఉంది, కనికరించే మనసు ఉంది, దయచూపించే హృదయం ఉంది. ఆయన నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. ఆయన నువ్వు దేవుడుగా స్వీకరించు, ఆయన దేవుడుగా అంగీకరించు. దేవుడు ఏ భేదము లేకుండా తన కృపను చూపుతున్నారు. నిన్ను కనికరించి, నిన్ను కటాక్షించి నిన్ను ఆదుకుంటారు, నిన్ను ఆశీర్వదిస్తారు. మోయాబు ప్రాంతంలో మరణించవలసిన రూతు మోయాబు ప్రాంతంలో మరణించకుండా యూదియా బెతలేహేముకు వచ్చేసింది, మంచి వివాహం చేసుకుంది, కొత్త జీవితం ఆరంభించింది. ఆమె జీవితం గురించి మత్తయి సువార్త దావీదు వంశంలోకి వచ్చేసింది. యేసు నిన్ను ప్రేమించారు, యేసు నిన్ను సజీవ లెక్కలో ఉంచారు, నిన్ను కటాక్షిస్తారు, నిన్ను ఆదుకుంటారు. ఈ లోకమైన ఉదవడిలోంచి బయటికి రా, పాపమైన ఉదవడిలోంచి బయటికి రా, చెడు వ్యస్తాల నుంచి బయటికి రా. నీ కుటుంబాన్ని నువ్వు శాపాన్ని కొని తెచ్చుకో మాకు, నీ బిడ్డల మీద శాపాన్ని కొని తెచ్చుకో మాకు. సహోదరి సహోదరుడా, నువ్వు చేస్తున్న పొరపాట్లు పాపాలు తప్పులు ఎవరికి కనిపించకపోవచ్చు, కానీ దేవుడు కనుదృష్టి నుంచి ఎవరు కూడా మనల్ని కాపాడలేదు. దేవుడు చూస్తున్నాడు, చెడ్డవాడిని మంచివాడిని చూస్తున్నాడు. ఆయన నిన్ను ఈరోజు పిలుస్తున్నాడు, రా. ఈరోజు నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు, రా. నువ్వు ఆయన ఏవైపు తిరుగు, ఆయన నువ్వు అప్పగించుకో. నీ జీవితానికి ఆయనే శరణం, ఎవరు నీకు శరణం కాదు, నీకు చావు శరణం కాదు, నీకు ఆత్మహత్య శరణం కాదు. నువ్వు చనిపోవడం కోసం దేవుడు మరణించలేదు, నువ్వు చనిపోకుండా ఉండాలని నీకు బదులుగా ఆయన మరణించాడు. ఆయన సిలువలో రక్తం చిందించాడు. ఆ గొలుగొత్త కొండలో కాచిన సిలువలో కాచిన పరిశుద్ధ రక్తము నీ ఇంటి దాకా ఈ దీవెన టీవీ ఛానల్ వచ్చింది. ఆ రక్తం కింద కదా కటాక్షించే దేవుడు వద్ద అస్తం ఎద్దుకుల నిన్ను క్షమిస్తాడు. నువ్వు ఎంత ఘోర పాపమైనా కనికరిస్తాడు. పాపంలో ఉన్నానని అందరూ నెట్టివేయచ్చు, అందరూ తోసివేయచ్చు, అందరూ వెలివేయచ్చు, అందరూ తీసిపడేయచ్చు. కానీ దేవుడు నిన్ను తీసిపడేయడు, నిన్ను రక్షిస్తాడు, నిన్ను సంరక్షిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. ఆయన ఆదుకుంటాడు సహోదరి సహోదరుడ, ఆయన రాజ్యంలో నిన్ను వారసురాలుగా, ఆయన పనిలో ఒక వస్తువుగా పాత్రగా నిన్ను అంచెలంచెలుగా నిలబెట్టి దీవిస్తాడు, సంరక్షిస్తాడు, సహాయం చేస్తాడు. ఆయన విడువడు, ఆయన మదువడు, ఆయన వదిలిపెట్టడు, ఆయన సదాకాలం నీకు తోడుగా ఉంటాడు. ఆయన నీ పరిస్థితులన్నీ నీ చేతులు మారుస్తాడు, నీ స్థితిగతులు మారుస్తాడు. రూతమ్మ చేతులు మొత్తం మార్చబడింది, ఆ బుట్టిన బిడ్డల చేతులు మొత్తం మార్చబడింది, ఆ పరిస్థితులన్నీ మార్చబడింది. మోయాబు దేశం నుంచి విడిపించబడింది, మంచి దేశాలకు మంచి రాజ్యంలోకి మంచి దేవుడు నమ్ముకుంది. ఈరోజు నీ జీవితం కూడా నీ కుటుంబం కూడా అలా ఉండాలని ప్రభు ఆశిస్తున్నారు. ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు నీ కుటుంబంలో నీకు వినికిల్లో దేవుడు కార్యం చేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవ, ఈరోజు మీరు మాట్లాడిన ఉన్నతమైన మాటలు బట్టి నీకు కొందాలు. ఎక్కడ మనుషుల దగ్గర నుంచే సహాయం, రాజుల దగ్గర నుంచే సహాయం. ఎక్కడి నుంచి వస్తుందండి? నీ దేవుడు యెహోవా దగ్గర నుంచి నీకు సహాయం వస్తుంది. ఎక్కడి నుంచి సహాయం రాదు? ఎంతోమంది అప్పులు పాలైపోయారు, అప్పులతో కురుకుపోయిన వాళ్ళు, ఎంతోమంది ఇబ్బందుల్లో కురుకుపోయిన వాళ్ళు, ఎంతోమంది అనారోగ్యంతో అన్ని ఆసుపత్రికి ఏ డాక్టర్ దగ్గర నుంచి సహాయం లేక నిరుత్సాహంతో
కుంగిపోతున్నారు. దాంట్లో కూడా చేతులు విడిచేశారు. ఇంకా ఆమెని ఆయన్ని హాస్పిటల్ ఉంచమాకండి, తీసుకెళ్ళిపోండి, ఇక మేమేమి చేసేది లేదు అంటున్న స్థితిలో అనేక ఏడుస్తున్నారు తండ్రి. అయ్యా బతకాలని ఆశతో ఏడుస్తున్నారు. ఒక్క ఛాన్స్ ప్రభువా, ఒక్క అవకాశం ఇవ్వని ప్రాధిపడుతున్నారు. జాడి చేసుకోదేవా, దేశం మీద నీ కనికరం రానివ్వండి. యేసు క్రీస్తు ప్రభువా మోయాబు దేశంలో పుట్టి మోయాబు దేశంలో పెరిగి మరణించక ముందే నిజమైన దేవుడిని తెలుసుకుంది రూతమ్మ. నీ దేవుడే నా దేవుడు అంది, నీ జనమే నా జనం అంది. అతను ఎంతగా తల్లిగా ప్రేమించింది, తల్లిని వదులుకుంది, దేశాన్ని వదులుకుంది, జనాంగాన్ని వదులుకుంది, దేవుడి ప్రజల కోసం వచ్చింది. నువ్వు దీవించావే, ఆశీర్వదించావే, అన్యాయం చేయలేదు కదా. ప్రజల మీద నీ కనికరం కటాక్షం దిగి వచ్చునుగాక. కన్నీటి లోయలో ఉన్న కుటుంబాలు, బాధల్లో ఉన్న కుటుంబాలు, సమస్యలో ఉన్న కుటుంబాలు, సతమతమవుతున్న కుటుంబాలు కనికరించున్నాయన. దయచేసుకోదేవా, అందరూ నోటితో యేసు క్రీస్తు ప్రభువును ఒప్పుకునేలాగా, రక్షణ పొందేలాగా, మారు మనసు పొందేలాగా, బాప్తీసం తీసుకునేలాగా సహాయం చేయండి. కన్నీళ్ళన్నీ తుడవండి, సమస్యలన్నీ పరిష్కారం చేయండి, సమాధానకరమైన జీవితాన్ని ప్రసాదించండి. అంచెలు అంచెలుగా అంతకు అంతకు వద్దెలా చేయండి. నిజమైన దేవుడా, జీవంగల దేవుడా, ప్రతి కన్నీళ్ళు తుడవండి. కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, బ్రెయిన్ ప్రాబ్లం, ఎలాంటి బలహీనతలు, ఎముకలు, నరాల బలహీనతలు, ఎంతమంది ఏడుస్తున్నారు. షుగర్ అని, బీబీ, థైరాయిడ్, కీళ్ళవాతం అని అనేక రోగాలతో బాధ, గ్యాస్ ప్రాబ్లం ఏడుస్తున్నారు. వ్యాధుల నుంచి విమోచన, వ్యాధుల నుంచి విముక్తి, వ్యాధుల నుంచి స్వస్థత కలుగునుగాక. ఇప్పుడే మీ కటాక్ష బిడ్డల మీద దిగివచ్చునుగాక, మీ కనికరం బిడ్డల మీద దిగివచ్చునుగాక, మీ ఆదరణ దిగివచ్చునుగాక, మీ ఆశీర్వాదం దిగివచ్చునుగాక, మీ మేలుకరమైన అభిషేకం దిగివచ్చునుగాక. ఇప్పుడే బిడ్డల మీద కన్నీళ్ళు తుడిచి రక్షణ అనిచ్చిరాదు. ఓ ఇజ్రాయల్, రక్షించబడిన నిన్ను పొడిన వాడు ఎవరున్నారని చెప్పినట్టుగా రక్షణలో బిడ్డలు నడిపిస్తూ నిత్యరాజ్యం నడిపిస్తూ నీ కాపుదలు భద్రపరచండి. ప్రతి బిడ్డలో అప్పులు బాధలు తొలగించి సంతానం లేక ఎంతమంది బాధపడుతున్నారు, ఏసునాడు సంతానం దయచేయండి. పరిశుభ్ర రక్షణ లేక ఎంతమంది రక్షణ మానమాసు నిత్యరాజ్యాన్ని దయచేయండి. ఎంతమంది నిరుద్యోగం ఉన్నారు, ఉద్యోగాలు దయచేయండి. అప్పుల నుంచి విడిపించండి, ప్రతి సమస్య పరిష్కారం చేసి ఈ వాక్యం ప్రతి ఇంటింటికి వెళ్తుగా కృప దయచేసి ఏసునాడు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. థ్యాంక్ యూ. ప్రియ నేస్తమా, రా, పడుకుంటున్నావా నీ కష్టాలు పోవని, నువ్వు అనుకుంటున్నావా నీ అప్పులు తీరవని, నువ్వు అనుకుంటున్నావా నీకు స్వస్థత కలగదని, నువ్వు అనుకుంటున్నావా నీకు సంతానం రాదని, నువ్వు అనుకుంటున్నావా నీ కుటుంబం మారదని, నువ్వు అనుకుంటున్నావా చనిపోతే బాగుండు అని, నీ సమస్యలకు జవాబు ఏసయ్యా, ఏసయ్యా నీ కన్నీళ్లు తుడిచి నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు, నీ పాపాలను క్షమించి నీకు సింహాసనాన్ని ప్రసాదిస్తాడు. రా, ఈరోజు నిన్ను దీవిస్తాడు.